జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పుంగనూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు పాత బస్ స్టాండ్లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మున్సిపల్ చైర్మన్ షమీం షరీఫ్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం పట్టణ బూత్ కమిటీ మేనేజర్ అమ్ము ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి పట్టణ అధ్యక్షుడు ఇఫ్తికర్ అలీ ఆధ్వర్యంలో ఒకరికొకరు తినిపించుకున్నారు. అలాగే జై జగన్ జై జగన్ జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జై ద్వారకనాథ్ రెడ్డి జై మిథున్ రెడ్డి అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని అలాగే పుంగనూరు నియోజకవర్గంలో అన్ని విధాల మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని అలాగే మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యంతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అలాగే అభివృద్ధికి వితంతువులకు డ్వాక్రా హక్కులకు పథకాలను తీసుకెళ్లి ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఇఫ్తికర్ అలీ, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్, యువజన నాయకులు రాజేష్ బండా కుమార్, హేమంత్ కుమార్, తుంగ మంజునాథ్, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు జయరాం రెడ్డి, ఆర్విటి బాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు విఆర్ఓ మురళి మరియు త్రిమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొనడం జరిగింది. అలాగే యువ నాయకుడు రాజంపేట పార్లమెంట్ యువత అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పట్టణంలో పలు ప్రాంతాలలో ఘనంగా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఆ సంస్థకు ఈరోజు తమిళ అధ్యక్షులు, కౌన్సిలర్లు, చైర్మన్, కార్యకర్తలు అందరూ సంతోషంగా ఈరోజు కేక్ కట్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇది ఏమైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ళగిన రాజ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఏ కార్యక్రమం చెప్పాడో, నరోత్సవ కార్యక్రమం కానీ, అమ్మఒడి కార్యక్రమం కానీ, పింఛన కార్యక్రమం కానీ, అన్ని కార్యక్రమాలు మనం అనుకునే రీతిగా మంజూరు ఎయిట్ మంజూరు ఫోర్ ఏ కార్యక్రమం రాజశేఖర్ పెట్టి అదే కార్యక్రమాన్ని మన జగన్ చేస్తానని నమ్మి ఈరోజు ప్రతిందుడు ఆ భారీ బడ్జెట్తో 151 సీట్లు గెలిపించారు. సంతోషంగా ఉంది. అదే ఈరోజు విజయవాడ కూడా బాగా ఎండ అనుకున్నాము. మా ప్రభాస్ కార్యక్రమం ఉండగానే ఆడ వారం వస్తూ ఉంది. దాంతో వాళ్ళ వర్షం పడింది. ప్రజలు సంతోషం, రైతులు అందరూ సంతోషంగా ఉంటారని ఈ ప్రభుత్వంలో నేను భావిస్తున్నాను. తొమ్మిదేళ్ళు సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజలు కష్ట కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏది అవసరం ఉన్నాయో అవి తన మేనిఫెస్టో పెట్టి ఏదైతే అబద్ధపు హామీలు, సాధ్యం కాని హామీలు ఇస్తే, ఇచ్చి అధికారంలో వస్తే తర్వాత ఎలక్షన్స్ వెళ్తే ఏమవుతుందని చెప్పి సరైన బుద్ధి చెప్పారు ప్రజలు. రాబోయే రోజులు ఇవంత ప్రతి ఒక్కరికి ఒక లెసన్, ఏమైతే చేయగలుగుతారో అవే చెప్పాలి. ఏమంటే అవి చెప్పేసి
అధికారంలో వచ్చి ఏం చేశారో ప్రజలు కరెక్ట్ గా బుద్ధి చెప్పారు. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ప్రతి ఏదైతే ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి చేరుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ ఈ ఐదేళ్ళ ప్రజలందరూ కడుపు బలహీన వర్గాలు అన్ని కులాలు మతాల మతాలకు అతీతంగా అందరూ ఈ ఐదేళ్లు సహకరించమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. రాష్ట్రంలోనే ఒక పండగ దినము, ఎందుకంటే మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినదానికి ఈ కష్టం 9 ఏళ్ళ ఇంకా జనాము కానీ మన వైసీపీ కార్యకర్తలు కానీ ఎదురు చూస్తున్న రోజు ఈరోజు వచ్చింది. అత్యధిక మెజార్టీతో ఈరోజు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అలాగే మా ప్రియతమ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారు కూడా రేపు నెల 7-8 తేదీల్లో కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ రోజు కూడా మన పుంగనూరులో పండగ దినము. మేము మామూలుగా క్యాన్వాసింగ్లో చెప్పినట్లు పుంగనూరు దశ దిశ మారుతుందని, అలాగే 2-3 నెలల్లో పుంగనూరు దశ దిశ మారుతుంది. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లే 2 దినాల ముందు నింకనే ఆర్టీసీ డిపో వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మన కోరికలు ఏముండాయో ఈ 5 ఏళ్ళలో తీరిపోతుంది. అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యము, మన జిల్లాలో ఒక రామచంద్రారెడ్డి గారికే సాధ్యమవుతుందని. ఈ విజయాన్ని ఇచ్చిన మా వైసీపీ కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరికీగా మా వైసీపీ కార్యకర్తలు నాయకులు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వచ్చే రాజ్యము రాజన్న రాజ్యము. కౌంటింగ్ సాయంత్రమే వాన స్టార్ట్ అయిపోయింది. ప్రతిరోజు వాన పడుతూ ఉంది. రాత్రి కూడా విజయవాడలో వాన పడింది. ఈరోజు ప్రమాణ స్వీకారం తర్వాత కూడా మళ్ళా రాష్ట్రంలో వానలు పడతాయి. ప్రజలు, రైతులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ ఈ 5 ఏళ్ళు సుఖసంతలతో ఉంటారు. ఇంకా 25 ఏళ్ళు రాజన్న పాలనలోనే మన రాష్ట్రం ఉంటుంది. మనం అందరూ సుఖసంతలతో గడుపుతామని తెలియజేస్తాం. కళలు సాకారమైనాయి. ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరూ కార్యకర్తల నుంచి పెద్ద స్థాయిలో ఉన్నంత వరకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడి మనం ఈ కళ్ళ సౌదాన్ని నిర్మించుకుంటున్నాం. మన సీఎం కావాలని మన అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా కష్టపడి తీసుకురావాలి. మనమందరం కష్టపడి కూడా ఈరోజు ఇలా చేసుకుంటున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా మనం ఏవైతే నవరత్నాలని ఇంతకు ముందు కూడా మనం ప్రచారం చేసుకుంటూ వచ్చామో ఇక రాబోయే రోజుల్లో వాటిని మనం అమలుపరిచే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంటారని చెప్పి మేమంతా మీడియా తరఫున మేమంతా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మన పట్టణంలో మన చిత్తూరు రాయలసీమ మొత్తంగాను మన పెద్దరెడ్డి గారి రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా మనం ఫలితాలను చూసామో అందరికీ తెలుసు. ఇంతకు ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ప్రజలతో మమేకమై ఈరోజు మమ్మల్ని అంతా ప్రోత్సహించి మహిళలందరూ ముందుకు రావాలి అని చెప్పి నినాదంతో మన పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు, బాలకనాథ్ రెడ్డి గారు, ముఖ్యంగా చెప్పాలంటే మన చిత్తూరు నియోజకవర్గంలో ఎన్ రెడ్డప్ప గారు కూడా ఒక ఎంపీ స్థాయికి ఎదిగినారంటే, ఒక సామాన్య కర్తకారి నుంచి ఎదిగినారంటే అదంతా కూడా మన రామచంద్రరెడ్డి గారికి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారి పాలనాకాలం సువర్ణక్షరాలతో లిఖించబడింది. మళ్ళీ 10-12 ఏళ్ల సంవత్సరాల తర్వాత అదే సువర్ణ యుగాన్ని మనము చూడబోతున్నాము. మన జగన్ సీఎం గారు అయినారు, నవరత్నాలని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేసి అందరి దగ్గర మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని మాటిచ్చున్నారు. అదేవిధంగా మేము మా రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు ప్రవేశపెట్టిన నవరత్నాల ఇంప్లిమెంటేషన్ కోసం అనేసి మా వంతు ప్రయత్నం చేస్తూ వస్తాము. మా ఎమ్మెల్యే గారి కృషి పట్టుదల ఏ విధంగా ఉందో దాన్ని మేము అనుకరించుకుని వెళ్తూ అందరికీ కలుపుకునేసి ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ పరిపాలన సమీక్షం జరుగుతుంది. 2024లో కూడా సేమ్ మెజార్టీ మేము మా జగన్ సార్కి మరియు మా రామచంద్రారెడ్డి సార్ గారికి తెప్పించేకి మా వంతు ప్రయత్నం చేస్తాం. జై జగన్. జై సీఎం అయిన సందర్భంలో మేమంతా ఈ సంతోషాన్ని పాల్పంచుకొని కేక్ కట్ చేసుకుని ఇక్కడ ఉండే ప్రతి మహిళ కూడా బాగా కష్టపడినారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని.
రామచంద్రారెడ్డి సార్ కూడా ఎమ్మెల్యే కావాలని మరియు మంత్రి కావాలని కోరుకుంటూ, వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు ఎంపీ కావాలని మేమంతా ప్రతి ఒక్కరూ కష్టపడినాము. మా కష్టానికి ఫలితం దక్కింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా పలు కార్యక్రమాలని నగరంలో చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మా సాయిబాబా ఆలయంలో విఆర్ఓ పనిచేస్తున్న ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కొద్దిమందికి అన్నదానాన్ని కార్యక్రమాలు చేపట్టాలా మరియు ఎలాంటి ఆయన ఒక దీక్ష పొందుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవాలి, ఆయన గెలిచి తీరితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎన్నో కష్టాలని నష్టాలని ఆయన ఎదుర్కొన్నాడు, ప్రజల సమస్యలన్నీ దగ్గర నుండి చూశాడు. భారతదేశంలోనే ఏవో ఏ వ్యక్తి చేయనటువంటి ఒక పాదయాత్ర కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగోవులేమి, వాళ్ళ కష్టస్థాలు ఏమి అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయనైతేనే ఈ రాష్ట్రానికి ఏమైనా మంచి చేయగల సామర్థ్యం ఉంది అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా జరగాలని ఒక దీక్ష పొందుకున్నారు. అందులో ఆ దీక్షని పూర్తి చేసుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేపట్టిన సందర్భంగా ఈరోజు సాయిబాబా గుడిలో ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి కూడా ఒక మంచి తీర్థ ప్రసాదాలని అందజేయాలని చెప్పే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు కూడా వచ్చి ప్రసాదాలు స్వీకరించారు. ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే శక్తి సామర్థ్యాలు ఆయనకి సాయిబాబా కల్పించాలని చెప్పి వేడుకోవడం జరిగింది. జై జగన్ జై సాయిబాబా. జీటీవీలో ఓంకారం రామరావు ప్రజల కోసం ఏదైనా నిస్వార్థంతో ఏదైనా దీక్ష పొందితే అది సక్సెస్ అవుతుందనే సందేహం ఓంకారం ద్వారా విన్నాను. తర్వాత నేను 42 దీక్షకి సాయిబాబా పుస్తకం 6 వారాలు పఠిస్తూ కాలభైరవ రాష్ట్రం హనుమంత కలేశ్వర పూజలు ప్రారంభించాను. పూజల్లో ఎన్నో ఆటంకాలు రాకుండా దేవుని ప్రతిరోజు ప్రార్థించేవాడిని. నాకు బాహ్యారోగ్యాలు నాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేయాలని, అదేవిధంగా 42 రోజుల్లో 5 సార్లు దుర్గామ్మకి విజయవాడకి వెళ్ళి దుర్గమ్మకి ఉన్న మల్లేశ్వర స్వామికి అభిషేకాలు చేసి నా కోరిక నెరవేర్చాలని కోరుకున్నాను. నాకు ఈ నెల 15వ తేదీన నా సంకల్పంలో యొక్క కోరిక నెరవేరుతుందని సాయిబాబా మనస వాచ ప్రబోధించినట్టుగా నా సంకల్పం కల వచ్చింది. అప్పుడే అదే రోజు వెళ్ళి నేను షిరిడీ యాత్ర టికెట్లు తీసుకున్నాను. నా సంకల్పం పూర్తయినందువల్ల అన్నప్రసాదాలు 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఈరోజు గురువారం రోజు సీఎం జగన్ ప్రమాణ స్వీకారం రోజు కూడా వచ్చినందున నేను అన్నదాన కార్యక్రమాన్ని కోనుకొని ఈ అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత నేను షిరిడీ యాత్ర ప్రయాణమవుతానని అందరికీ తెలియజేస్తాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా యువనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవం చేసుకున్న సందర్భంగా పుంగనూర్ పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ గారు తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు. మన విఆర్ఓ మురళి సార్ వారి సహాయ సహకారాలతో మన చైర్మన్ తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పండగ రోజు మనకు రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా గౌరవనీయులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు అందరూ కలిసి సంభ్రమాలు చేసుకోవడం జరిగింది. నిజంగా మన రాష్ట్రానికి ఈరోజు ఎంతో పర్వదినము. రాబోయే కాలము బాగా మంచి పరిపాలన అందించాలని ఆ కలియుగ ప్రత్యక్ష దేవ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఆ రాష్ట్రం పైన, అదేవిధంగా పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉండాలని, రాష్ట్రంలో అన్ని పథకాలు, అన్ని సంక్షేమ పథకాలు, అదేవిధంగా మంచి పరిపాలన చేయడానికి ఆయనకు అవసరమైనటువంటి ఆయురారోగ్యాలు ఆ కలియుగ ప్రత్యక్ష దేవం ఇవ్వాలని కోరుకుంటూ
జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేమందరూ ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ దిగ్విజయంగా ముందుకు ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ గుర్తింపించి ప్రతి కులము పైకి రావాలని చెప్పనే ఉద్దేశపూర్వకంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎన్నడూ చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రైతు కార్యక్రమం దగ్గర నుండి కూడా మరి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వారి మనసులో నిశ్చించబడే విధంగా కూడా వారి మనసులో గుర్తుండే విధంగా కూడా అన్ని కార్యక్రమాలు చేసిందే తోడుగా కూడా ఆయన మరుపురాని కార్యక్రమాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నమ్మించి ఉమ్ము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళా కూడా మరి వైఎస్ జగన్ అయితే చేయగలుగుతారో చెప్పనే గుర్తింపుతో కూడా ఈరోజు చరిత్ర పుటంలో లెక్కించే విధంగా కూడా భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కూడా మరి ఘనమైన విజయంతో ఈరోజు అన్ని వర్గాలు కులమత భేదము లేకుండా కూడా ఈరోజు జగన్ గారికి పట్టం కట్టడం కూడా జరిగింది. జగన్ కూడా అదే విధంగా కూడా ఏవైతే మాటిచ్చాడో అన్ని కార్యక్రమాలను నేను చేసి రుజువు చేస్తానని చెప్పని చేయడం కూడా జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా కూడా నేను ఈరోజు ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.